హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఓలా సంస్థ నుండి చాలా మంచి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయింది మీకు ఒక నెల రోజులు ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత ఫుల్ టైమ్ జాబ్ అనేది ఓలా సంస్థలో ఇవ్వడం జరుగుతుంది సో రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి ఓలా ఎలక్ట్రిక్ నుంచి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇచ్చే విధంగా ఒక మంచి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయింది సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీరు ఇక్కడ చూసుకొని ఇదే గూగుల్ ఫామ్ని మీరు ఫిల్ అప్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీరు ఈ జాబ్ రోల్కి సంబంధించి ట్రైనింగ్లో జాయిన్ అవ్వచ్చు ఒక నెల రోజులు మీకు ట్రైనింగ్ అయితే ఇస్తారు ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఫుల్ టైమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో మెన్షన్ చేయడం జరిగింది సో ఈ జాబ్ రోల్కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే మీరు ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నా లేదా టెన్ ప్లస్ టూ లాంటి ఇక్కడ చూసుకున్నట్లయితే డిప్లొమా ఐటీఐ లాంటి టెన్ ప్లస్ టూ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నా కూడా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఈవెన్ ఎంటెక్ ఎంసీఏ చేసినటువంటి వారు ఎంఈఏ చేసినటువంటి వారు పిహెచ్డీ చేసినటువంటి వారు కూడా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చని డీటెయిల్స్లో క్లియర్గా మెన్షన్ చేశారు సో ఓలా నుంచి రిలీజ్ అయినటువంటి రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి రోల్ చూసుకున్నట్లయితే ఇంటర్న్ ఓలా ఎలక్ట్రిక్ అని చెప్పేసి ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఈ పర్టికులర్ ఇంటర్న్షిప్లో మీరు నేర్చుకోవాల్సినటువంటి టాపిక్స్ ఏంటనేది కూడా మనకి ఇక్కడ నైన్ టాపిక్స్ గురించి క్లియర్గా మెన్షన్ చేశారు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఆన్ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఇన్డెప్త్ టెక్నికల్ నాలెడ్జ్ ఆన్ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ నాలెడ్జ్ ఆన్ వెహికల్ డయాగ్నోసిస్ ఆర్ మొబైల్ డయాగ్నోసిస్ అప్లికేషన్ వెహికల్ టెస్టింగ్ ఆన్ సాఫ్ట్వేర్ ఆర్ హార్డ్వేర్ లెవల్ ఆన్ ఓలా స్కూటర్ ఎక్స్టెన్సివ్ ట్రావెలింగ్ అక్రాస్ రీజియన్ రిక్వైర్డ్ అలాగే కస్టమర్ ఇంటరాక్షన్ అండ్ కస్టమర్ హ్యాండ్లింగ్ స్టైఫెండ్ బేస్డ్ ఇంటర్న్షిప్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫంక్షనింగ్ ఆర్ వర్కింగ్ అని చెప్పేసి ఇచ్చారు ఇంకా సర్టిఫికేట్ ఆన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటింగ్ ది ఇంటర్న్షిప్ అని చెప్పేసి ఇంటర్న్షిప్లో మీరు చేయాల్సినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది మీరు ఇంటర్న్షిప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఒక సర్టిఫికేషన్ కూడా ఇస్తారు ఆ సర్టిఫికేట్ని మీరు మీ యొక్క రెజ్యూమ్లో యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఏదైనా జాబ్ రూల్స్కి మీరు అటెండ్ అయితే మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది సో దీనికి సంబంధించి స్టైఫండ్ అనేది ఇస్తారు సో ఈ స్టైఫండ్ వచ్చేసి పదిహేను వేల రెండు వందల రూపాయలు ఆ వన్ మంత్కి సంబంధించి మీకు ఎట్ ది ఎండ్ ఆఫ్ ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత మీకు ఫిఫ్టీన్ టూ హండ్రెడ్ రూపీస్ పే చేయడం జరుగుతుందని మెన్షన్ చేయడం జరిగింది అలాగే దీనితో పాటు మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇంటర్ సిటీలో ట్రావెల్ చేయడానికి సంబంధించి మీకు ఇక్కడ పర్టికులర్ ఒక ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశారు దీనితో పాటు హోటల్ అండ్ స్టే అలాగే ఫుడ్ కూడా మీకు ఈ అమౌంట్లోనే ఇన్క్లూడ్ చేయడం జరుగుతుందని ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే మీ దగ్గర ఉండాల్సినటువంటి మ్యాండేటరీ ఇన్ఫర్మేషన్ గురించి కూడా ఇచ్చారు సో మీ దగ్గర ఖచ్చితంగా స్మార్ట్ ఫోన్ ఉండాలని చెప్పేసి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది అలాగే చూసుకున్నట్లయితే రెడీ టు ట్రావెల్ అండ్ సర్వీస్ కస్టమర్స్ విత్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అని చెప్పేసి ఇచ్చారు ఇంకా త్రీ అవర్స్ ఆఫ్ జాబ్ రెడీనెస్ ట్రైనింగ్ విలిపి గివెన్ బిఫోర్ జాయినింగ్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది సో మీరు జాయిన్ అయ్యే ముందు మీకు ఒక త్రీ అవర్స్కి సంబంధించి జాబ్ రెడీనెస్ ట్రైనింగ్కి సంబంధించి కూడా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే చెప్తారు ఏ విధంగా చేయాలనేది ఇంకా ఈ జాబ్ రోల్కి సంబంధించి ఎవరైతే ఈ ట్రైనింగ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారో వారికి ఆఫర్ లెటర్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు సో మీకు ఇచ్చేటువంటి థర్టీ డేస్ ట్రైనింగ్లో మీకు ఏదైనా ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వడం కానీ ఇంకా ఏదైనా మీరు లీవ్స్ పెట్టడం కానీ కుదరదని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది సో మీరు ఈ థర్టీ డేస్ కంప్లీట్గా అటెండ్ అవ్వాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు వన్ వీక్ వన్ లీవ్ అనేది మనకి పర్ వీక్లో ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది సో సక్సెస్ఫుల్గా దీనికి సంబంధించి ఎవరైతే ట్రైనింగ్ కంప్లీట్ చేస్తారో వారికి సర్టిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా మీరు ఈ కంప్లీట్ డీటెయిల్స్ అన్ని చూసుకొని దీనికి సంబంధించి అప్లై చేసి ఇంటర్న్షిప్ వన్ మంత్కి సంబంధించి సెలెక్ట్ అయ్యి మీరు వన్ మంత్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాత మీకు సర్టిఫికేషన్ వస్తుంది ఆ తర్వాత ఫుల్ టైమ్ జాబ్ ఆపర్చునిటీ కూడా ఇదే సంస్థలో రావడం జరుగుతుంది నియర్లీ థర్టీ థౌజండ్ వరకు మనకి ఫుల్ టైమ్కి సంబంధించినటువంటి ఆ జాబ్ రోల్స్కి సంబంధించిన శాలరీ అయితే ఉంటుంది సో దీనికి సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి ఇక్కడే మనకి గూగుల్ ఫామ్ ఇచ్చారు కాబట్టి మీకు సంబంధించినటువంటి జీమెయిల్ ఐడి ఇచ్చేసి మీ యొక్క నేమ్ అనేది మెన్షన్ చేయండి అలాగే మీకు స్మార్ట్ ఫోన్ ఉందా లేదా అని చెప్పేసి అడుగుతున్నారు ఎస్ అని చెప్పేసి ఇవ్వండి అది మ్యాండేటరీ తర్వాత చూసుకున్నట్లయితే ఆర్ యూ రెడీ టు వర్క్ ఫ్రమ్ దిస్ వీక్ అని చెప్పేసి కూడా అడుగుతున్నారు సో కాబట్టి ఎస్ అని చెప్పేసి ఇవ్వండి సో మీరు ఇమీడియట్గా జాయిన్ అవ్వడానికి విల్లింగ్నెస్ చూపిస్తున్నట్లు ఎస్ అని చెప్పేసి ఇవ్వండి మీ కాలేజ్ నేమ్ మీ ఫోన్ అలాగే మీ యొక్క కరెంట్ సిటీ ఏంటనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మీ యొక్క స్టేట్ ఏంటనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత మీరు మేలా ఫీమేల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మీరు చదివినటువంటి స్టడీస్కి సంబంధించి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి మీకు పాన్ కార్డ్ ఉందా లేదా అని చెప్పేసి అడుగుతున్నారు ఉంటే ఎస్ అని లేదంటే నో అని ఇవ్వండి ఆధార్ కార్డు కూడా సేమ్ అలాగే మెన్షన్ చేయండి బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా అని చెప్పేసి అడుగుతున్నారు సో అది కూడా ఇచ్చి ఫైనల్గా సబ్మిట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే యువర్ రెస్పాన్స్ హ్యాస్ బిన్ రికార్డెడ్ అని చెప్పేసి మీకు చూపిస్తుంది సో ఈ విధంగా సింపుల్గా అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ గైస్